ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆరోగ్యకరమైన తీపి ఏవో మనం తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన తీపి పదార్థాలు అంటే బెల్లము, పంచదార, ఈ రెండు గుర్తొస్తాయి. ఏవి తయారు చేసుకోవాలన్నా మనం ఈ రెండింటిని ఉపయోగించుకుంటూనే తయారు చేస్తూ ఉంటాం. మరి ఇలాంటి తీపి వల్ల నష్టాలు వస్తున్నాయి, అందుకని మనం వద్దు మానమని అనుకుంటున్నాం. పంచదార బెల్లం తయారు చేయాలంటే బాగా వేడికి ఎక్కువ గురి చేయటం, గంటల తరబడి మరిగించాలి ఆ చెరుకు రసాన్ని, తర్వాత రకరకాల కెమికల్స్ కలిపితే తయారవుతున్నాయి. అందుకని అలాంటి తీపి పదార్థాలు తిన్నందువల్ల కఫాలు, రొంపలు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం, రెసిస్టెన్స్ తగ్గిపోవటం, పళ్ళు తీపులు, పళ్ళు పుచ్చటాలు, ఆస్తమా అలర్జీలు ఎక్కువ అవటాలు, శ్లేష్మాలు విపరీతంగా వచ్చి పిల్లి కోతలు లాంటివి రావటాలు, ఇవన్నీ బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ లాంటివి పెరగటాలు, కొలెస్ట్రాల్ లాంటివి పెరగటాలు, వెయిట్ పెరిగిపోవటాలు, ఇవన్నీ పంచదార బెల్లం వాడటం వల్ల వచ్చే సమస్యలు. మనందరికీ తీపి అంటే ఇష్టం, తీపి కావాలి, తీపి వండుకోవాలి, తినాలి, కానీ నష్టాలు వస్తున్నాయి. అందుకని నష్టం రాకుండా తీపి ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తే, మరి నా ఊహకొచ్చిన రెండు తీపి పదార్థాలు మీకు ఆరోగ్యకరంగా వాడుకోవటానికి తెలియజేస్తాం. బెల్లం బదులుగా ఖర్జూరాన్ని వాడుకోవచ్చు. ఖర్జూరం రెండు రకాలు, పండు ఖర్జూరము, ఎండు ఖర్జూరము. పండు ఖర్జూరాన్ని ఎట్లా వాడుకోవచ్చు? దీన్ని తెలియక చాలామంది ఇది కూడా ఏదో పంచదార పాకం బెల్లం పాకం కలిపారు ఖర్జూరానికి, లేకపోతే ఎంత తీపి ఎందుకు ఉంటుంది అనుకుంటారు. తప్పది, ఖర్జూరం ఒరిజినల్గా తీపి. అట్లంటే తేనె కూడా చూడండి, మరి ఎంత తీపి పంచదార కంటే 4-5 రెట్లు తీపి ఎక్కువ. మరి నేచర్ నుంచి వచ్చిందే కదా అది. అట్లాగే పంచదార బెల్లం విషయానికి వస్తే మనకి నష్టం కాబట్టి అంత నష్టం లేకుండా తీపినిచ్చే ఖర్జూరం ఒరిజినల్ ఫ్రూట్ కాబట్టి వాడుకోవచ్చు. ఈ ఖర్జూరాన్ని మనం దొరికినప్పుడు కొనుక్కుని పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి ఆ ఖర్జూరాన్ని బండబెట్టి కుమ్మి ముద్దగా చేసి అట్టి పెడితే ఫ్రిడ్జ్లో ఎన్ని నెలలైనా పురుగు పడదు, చెడిపోదు. బండబెట్టి కుమ్మినప్పుడు మెత్తగా ముద్ద అయిపోతుంది, ఉండలాగా సున్నుండలాగా, పెద్ద సున్నుండలు పెళ్ళిళ్ళలో పెడతారు కదా ఇంత అంత, అలా ఖర్జూరం ముద్ద అట చేసి ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టాక్. దీనిని కూరలు తయారు చేసుకునేటప్పుడు ఏదో బెల్లం వేస్తుంటారు పులుసుల్లో కూరల్లో, అలాంటప్పుడు ఈ ఖర్జూరం ముద్ద అంత వేయండి. ఆరోగ్యకరమైన తీపి. ఇక వేరుశనగ పప్పు ఉండలు, నువ్వుల ఉండలు, మీరు ఇలాంటి వాటిని తయారు చేసుకుంటూ ఉంటారు. బెల్లం పాకంతో ఈ ఉండలు చేసుకుంటారు. ఇప్పుడు మనం బెల్లం బదులుగా ఖర్జూరంతో ఈ ఉండలు చేసుకోవాలి. వేరుశనగ పప్పుల్ని వేపి ముక్కా చక్కలా చేయండి, నువ్వుల్ని వేపి ముక్కా చక్కలా చేసి వాటిని తీసుకోండి. ఈ ఖర్జూరం ముద్ద ఉంది కదా, దానికి నువ్వులు వేసి తొక్కి బండపెట్టి కొంచెం కలిసిన తర్వాత ఉండలు చేసుకోండి. కొంచెం యాలకు పొడి వేస్తే కమ్మటి వాసన. నువ్వుల ఉండలు ఎంత బాగుంటాయో. వేరుశనగ పప్పులు వేపిని ఈ ఖర్జూరం ముద్దకేసి తొక్కి ఉండలు చేయండి, చాలా బలం ఇవి. అందుకని వెనకటి రోజుల్లో మనకి జీడీలు, నువ్వులతో జీడీలు బెల్లం పాకంతో చేసేవారు, అది పళ్ళు పుచ్చడానికి కఫం దగ్గరడానికి కారణం. ఇప్పుడు ఆ నువ్వుల్ని వేపి ఖర్జూరంతో వండ చేసుకుంటే నష్టం అస్సలు ఉండదు, లాభమే అంత. ఇలా ఖర్జూరాన్ని వాడండి. ఎప్పుడన్నా జ్యూసుల్లో వాటిలో వేసుకోవాలి. ఖర్జూరం ముద్దని ఇన్ని నీళ్ళేసి మిక్సీ తిప్పి ఇది కలిపేసేయండి, చక్కగా తీపి వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా పండు ఖర్జూరాన్ని మీరు వాడుకోవచ్చు. చాలా రకాలుగా పండు ఖర్జూరం ముద్దని ఏదో పూర్ణం వండుకోవాలి, ఖర్జూరం ముద్ద వేసేసి పూర్ణం వండుకోవచ్చు. బొబ్బట్లు చేయాలి, ఖర్జూరం వేసేసి చేసేసుకోవచ్చు అన్నమాట తీపికి. ఇట్లా వాడుకోండి. ఇది పండు ఖర్జూరం యొక్క వాడకం. ఎందులైనా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా గింజ తీసి పెట్టుకుంటే చాలు,
ఫ్రిడ్జ్లో ఉంటే ఎన్నాళ్ళైనా ఎక్కిపోదు. బయట ఉన్న గంజ తీసి పెడితే పురుగు పడదు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని నెలలైనా ఎక్కి చెడిపోదు అన్నమాట. ఇక కొన్ని స్వీట్లు తయారు చేయడానికి బెల్లాన్ని పౌడర్గా ఉంటేనే వాడతారు. ముక్కలు ముక్కలుగా కాకుండా వేయకుండా పౌడర్గా ఫామ్లో వాడుకుంటారు. బెల్ల పొడి కొడతారు. అలా వాడుకునే స్వీట్స్కి మరి ఖర్జూరం ముద్ద ముద్దగా అయిపోతుంది కదా, పండు ఖర్జూరం అంటే అది కుదరదు మళ్ళీ, ఇక్కడ పొడి పొడిగా స్వీట్లు రావు. అలాంటి స్వీట్లు ఎగ్జాంపుల్కి పూతరేకులు. ఖర్జూరం ముద్దేస్తే పూతరేకం వస్తుంది, ఉండ అయిపోతుంది. సున్నుండలు, సున్నుండ అట్లా ఉంటే బాగోదు కదా, ఏదో పాకంలాగా సాక్కూడదు కదా సున్నుండ. కజ్జికాయలు, రవ్వ లడ్డులు ఇలాంటివి చేసుకోవాలంటే పౌడర్ ఫామ్ కావాలి మనకి. ఖర్జూరం పేస్ట్ అవుతుంది, పౌడర్ అవ్వదు. అందుకని దీనికోసం మనం ఎండు ఖర్జూరం పౌడర్ వాడుకోవచ్చు. ఎండు ఖర్జూరాన్ని తెచ్చుకోండి. దేవుడి దగ్గర పెడతారు కదా నోముల్లో వ్రతాల్లో, ఆ ఎండు ఖర్జూరాలు తెచ్చుకుని కండ ఉన్న ఎండు ఖర్జూరాలు కొనుక్కోండి. దాన్ని బండబెట్టి కొట్టండి, గింజలు తీసేయండి. ఆ ఎండు ఖర్జూరం ముక్కల్ని ఎండ పెట్టండి 3-4 రోజులు. బాగా ఎండితే పౌడర్ అవ్వటానికి అవకాశం ఉంది, అందులో ఉండే తేమ తగ్గిపోతుంది ఎండకి. ఆ ఎండబెట్టిన ఎండు ఖర్జూరం ముక్కల్ని మిక్సీ వేసి తిప్పండి, మెత్తగా నలిగాక జల్లించండి మంచి జల్లెడతో. అడుక్కి పౌడర్ లాంటి మెత్తడి వస్తుంది, గంధం పొడిలాగా, అది తీసుకోండి. పైన వచ్చిన పొడి బరగ్గా ఉంటుంది, దాన్ని ఎండబెట్టి మళ్ళీ మిక్సీ వేసుకోండి. ఇట్లా ఎండు ఖర్జూరం పొడి తయారు చేసుకుని సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది, చెడిపోదిక ఇంట్లో పెట్టుకోండి. ఈ ఎండు ఖర్జూరం పొడి ఎట్లా వాడచ్చు అంటే పాలల్లో వేయచ్చు పిల్లలకి. పాలల్లో పంచదార వేసే బదులు, బెల్ల పొడి వేసే బదులు ఖర్జూర పొడి వేసేవ్వండి. జ్యూసుల్లో ఎండు ఖర్జూరం పొడి వేసుకోవచ్చు, అన్ని జ్యూసుల్లో. రవ్వలడ్లు, కజ్జికాయలు, సున్నుండ్లు ఇట్లాంటి వాటిని పూతరేకులు ఇవి తయారు చేసుకున్నప్పుడు ఎండు ఖర్జూరం పొడి అందులో వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఇంత కూడా మీరు కనిపెట్టలేరన్నమాట, ఇలాంటి లాభం మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఎండు ఖర్జూరం పొడి మీరు బాగా ఎప్పుడు స్టాక్ పెట్టుకుని ఇంట్లో అన్నింటిలో వాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఖర్జూరం పొడి మీకు బయట ఎక్కడ దొరకదు మార్కెట్లో, కానీ ఇది ఎన్నో లాభాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అసలు నష్టం లేని తీపి. దీన్ని అందించడం కొరకు మనకు తెలిసిన మంచి ఫాలోవర్కి ఇలాంటివి చేసి ప్రజలకు అందిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చాం. అందుకని ఇప్పుడు నేను తెలియజేసే నెంబర్కి మీరు కాల్ చేసి ఎప్పుడైనా ఖర్జూరం పొడి తెప్పించుకుని 1 కేజీ ఇంట్లో పెట్టుకుంటే ఎన్నో నెలలు వాడుకోవచ్చు అన్నమాట. ఈ నెంబర్ రాసుకోవచ్చు, 970-33-47-456. ఇది బయట ఎక్కడ లభించదు కాబట్టి ఇలాంటి వాళ్ళు అదే పనిలో చేసి మీకు అందించే సదుపాయం చేస్తే బాగుండని ఆలోచనతో మేము అతను ఎంకరేజ్ చేసి మీకు సర్వీస్ చేయటం కోసం తెలియచేస్తున్నాం అన్నమాట. సుమారుగా 600 రూపాయలు అట్లా ఉంటుంది, మీకు కొరియర్లైనా ఎక్కడికైనా పంపించేస్తారన్నమాట. అంటే ఇది అందరికీ చాలా చక్కగా బెనిఫిట్ వస్తుంది అన్నమాట అన్నింటిలో. అందుకని ఇది బెల్లం వాడకుండా, ఇలా పంచదార వాడకుండా దాని బదులుగా ఖర్జూరం పొడి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని అటు పండు ఖర్జూరము, ఎండు ఖర్జూరం పొడి ఈ రెండు ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఇక పంచదార వాడకుండా పంచదార బదులుగా తేనె ఉపయోగించుకోవచ్చు. తేనె ప్రకృతి సిద్ధమైనది, అందుకని ఏ విధమైన దోషం అందులో ఉండదు. ఇళ్ళ దగ్గరకు అమ్మొచ్చే తేనె అయితే పాకం ఉంటుంది, అది మీరు కొనొద్దు, మోసం ఎక్కువ జరుగుతుంది అన్నమాట. షాప్స్లో అమ్మే ISI బ్రాండ్ హనీ వాడుకోండి, దోషం ఉండదు. ఈ తేనెను మనం పిల్లలకి చిన్న చంటి బిడ్డల నుంచి అందరికీ పాలల్లో వేసేయవచ్చు, జ్యూసులన్నిట్లో తేనె వేసేయచ్చు. అట్లాగే కొన్ని స్వీట్స్ తయారీకి కలాకండ చేసుకోవాలి, క్యారెట్ కీర్ చేసుకోవాలి, ఏదైనా బాదం పాలు లాంటివి ఎప్పుడైనా చేసుకోవాలి, బొబ్బట్లు చేసుకోవాలి, ఇట్లాంటి ఎన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకోవాలన్నా మీరు తేనెతో చేసుకోవచ్చు అన్నమాట. జాములాగా కూడా తేనెని పిల్లలకు ఉపయోగించవచ్చు ఎక్కువ, ఎంత వాడినా అసలు నష్టం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇట్లా కనుక చేస్తే. అందుకని మనం ఇప్పుడు
అనారోగ్యకరమైన పంచదారాన్ని బెల్లాన్ని మానేయమంటున్నాం, మిమ్మల్ని తీపి మానమంటలా, కానీ ఆరోగ్యకరమైన తీపి వాడుకోమంటున్నాం. అందుకని ఇటు ఖర్జూరము, ఎండు ఖర్జూరం పొడి, ఇటు తేనె, ఈ మూడింటిని ఇంట్లో మనం ఎప్పుడు పెట్టుకుని వాడుకుంటే శరీరానికి నష్టం రాకుండా తీపిని తిన్నట్లవుతుంది, ఎంజాయ్ చేసినట్లవుతుంది, మంచి రుచిని మనం పొందొచ్చు అన్నమాట. ఇలాంటి మంచి మంచి ఆహారాల వైపు మనం అలవాట్లు మార్చుకుని మన పిల్లలకు కూడా అందిస్తే అందరం బాగుండే అవకాశం ఉంది కాబట్టి అని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.